హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో నల్లగా ఉన్న పెదవులను ఎర్రగా మృదువుగా మార్చడం. దానికోసం ముందుగా ఒక నిమ్మకాయని తీసుకోండి. తీసుకొని కట్ చేసుకొని రసం పిండుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో ఒక చెంచా నిమ్మరసం వేసుకోండి. ఇదొచ్చేసి తేనె, ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. పర్టికులర్గా ఇదే కావాలి అని ఏమీ లేదు. ఇప్పుడు ఈ నిమ్మరసంలో ఒక చెంచా తేనెను వేసుకొని బాగా తేనె నిమ్మరసం కలిసిపోయేలా బాగా కలపండి. నేను ఇక్కడ చెంచాతో కలపడానికి రావడం లేదని టూత్పిక్తో కలుపుతున్నాను. ఇది బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ పెదాలపై అప్లై చేసి జస్ట్ ఒక నిమిషం మసాజ్ చేసి ఒక గంట సేపు ఈ మిశ్రమాన్ని అలాగే పెదాలపైనే వదిలేయండి. గంట తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు పెదాలకు బాగా ప్రెజర్ ఇస్తూ మసాజ్ చేయండి. మసాజ్ చేసిన తర్వాత ఒక తడి కాటన్తో కానీ క్లాత్తో కానీ మీ పెదాలను తుడిచేయండి. ఇలా చేయడం వలన మీ పెదాలపై ఉన్న మృత కణాలు అన్నీ పోయి పెదాలు గులాబీ రంగులోకి వస్తాయి. మరియు మనం ఈ మిశ్రమంలో తేనెను కలిపాం కదా, ఆ తేనె వల్ల డ్రైగా ఉన్న పెదాలు మృదువుగా తయారవుతాయి. ఇలా 2 రోజుల పాటు రోజుకొకసారి ఏదో ఒక టైంలో అప్లై చేయండి. తరువాత వారానికి ఒకసారి అప్లై చేసుకుంటే చాలు. దీంతోపాటు నేను ఇప్పుడు మీకు ఒక లిప్ జెల్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అది కూడా దీంతోపాటు తప్పకుండా వాడాలి. అప్పుడే మీకు పూర్తి రిజల్ట్ వస్తుంది. దానికోసం ఒక చిన్న సైజ్ బీట్రూట్ తీసుకోండి. పైన ఇలా హార్డ్ పార్ట్ ఉంటుంది కదా, ఫస్ట్ అది కట్ చేసి పడేయండి. నెక్స్ట్ ఇప్పుడు బీట్రూట్కు పీల్ తీసేసి పీసెస్లో కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న పీసెస్ను మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం కూడా వాటర్ వేయకుండా పేస్ట్ చేసుకోవాలి. మరీ అంత స్మూత్ పేస్ట్ ఏమీ అవసరం లేదు. చూసారు కదా, ఇలా పేస్ట్లా చేసుకొని ఒక టీ స్ట్రైనర్ తీసుకొని అందులో ఈ బీట్రూట్ పేస్ట్ వేసి వీడియోలో చూపించిన విధంగా ఒక స్పూన్తో ప్రెస్ చేయండి. చూడండి, జ్యూస్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో ఈ బీట్రూట్ జ్యూస్ 1-2 చెంచాలు తీసుకోండి. నేను ఇక్కడ పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఓన్లీ పారాషూట్ అనే కాదు, మీరు మీ ఇంట్లో ఉన్న ఏదైనా స్వచ్ఛమైన కొబ్బరి నూనెను 1 చెంచా తీసుకోండి. ఇది వచ్చేసి బయోలిన్ ఫ్రెండ్స్. బయోలిన్ అన్నా వ్యాసిలిన్ అన్నా 2 ఒకటే. బ్రాండ్ పేరు మాత్రమే వేరుగా ఉంటుంది. లోపల 2 రెండింటిలోనూ ఉండే క్రీమ్ పెట్రోలియం జెల్లీనే. మీ దగ్గర బయోలిన్ ఉన్నా లేదా వ్యాసిలిన్ ఉన్నా ఏదుంటే అది 1 చెంచా నిండుగా తీసుకొని బీట్రూట్ జ్యూస్లో వేయండి. ఇవి వచ్చేసి విటమిన్ ఇ క్యాప్సూల్స్. అన్ని మెడికల్ షాప్లోనూ దొరుకుతాయి. ఇవి 1-3 తీసుకోండి. ఈ విధంగా పైన కొంచెం కట్ చేసి లోపల ఉన్న జెల్ను పిండుకొని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ మిక్స్ చేయండి. ఈ వ్యాజ్లిన్, అదేనండి బయోలిన్, మీరు ఎంత మిక్స్ చేయాలని ట్రై చేసినా ఇది లిక్విడ్లో మిక్స్ అవ్వదండి. అందుకని కొంచెం ఇలా చెంచాతో మొత్తం కలిసేలా మిక్స్ చేసి 1.5 లేదా 2 గంటలు డీప్ ఫ్రిజ్లో పెట్టండి. అంటే మరీ గట్టిగా గడ్డగా అయ్యే వరకు కాకుండా ఈ బీట్రూట్ జ్యూస్ కొంచెం గట్టి పడే వరకు డీప్ ఫ్రిజ్లో పెట్టేయండి. చూడండి, 2 గంటల తర్వాత బయటకు తీసేసి బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ అవుతుంది. ఫస్ట్ మిక్స్ అవ్వనట్లే అనిపిస్తుంది, కానీ చెంచాతో బాగా కలపండి. 5 నిమిషాల్లో మొత్తం కలిసిపోతుంది. చూసారు కదా, మన బీట్రూట్ లిప్ జెల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రిఫ్రిజిరేటర్లో 15 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు పెదాలకు ఇది రాసుకొని పడుకోండి. ఉదయం లేచేసరికి మీ పెదవులు పింక్ కలర్లోకి వచ్చేసి సాఫ్ట్గా తయారవుతాయి. అప్పుడు ఇక తడి కాటన్తో పెదాలను నీట్గా తుడిచేయండి. ఈ జెల్ను డే టైంలో కూడా ఎన్నిసార్లైనా యూస్ చేయొచ్చు. మీరు మామూలుగా ఏదో ఒక లిప్ బామో లిప్ జెల్లో వాడుతుంటారు కదా, దానికి బదులు ఇక నుంచి ఈ బీట్రూట్ జెల్ను వాడండి. అప్పుడు ఇంకా మీకు ఎక్కువ రిజల్ట్ వస్తుంది. ఇంకొక విషయం ఫ్రెండ్స్, మీరు ఉదయం ఈ లిప్ జెల్ను అప్లై చేశారనుకోండి, మధ్యాహ్నం మళ్ళీ అప్లై చేయడానికి ముందు తడి క్లాత్తో క్లీన్గా పెదాలను తుడుచుకొని అప్లై చేసుకోండి. ఈ వీడియో అందరికీ నచ్చింది, అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నా ఛానల్లో మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.